ముఖ్యమంత్రి శ్రమను మనం చూస్తాం. అదే కాకుండా నాకు తెలిసి భారతదేశ రాజకీయాలు ఎన్నికల సమయంలో వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రథమ శ్రేణిలో మనం ఆయన మాటిస్తే పని అయిపోయింది అన్నటువంటిది. ఆయన ఒక ఆయన మాట అంటే ఒక చట్టం, ఆయన మాట అంటే ఒక జీవో. ఆయన మాటకు తిరుగులేదు, అది బ్రహ్మాస్త్రం. ఆ విధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ఈరోజు నిలబెట్టుకున్నటువంటి ఒక గొప్ప నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ఈనాడు మన ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఆ నిబద్ధత, ఆ నిజాయితీ, ఆ సిస్టమ్స్, పద్ధతులే ఈనాడు ఏపీ గవర్నెన్స్ గవర్నెన్స్లో భారతదేశంలో మొట్టమొదట ఫస్ట్ ప్లేస్ ర్యాంక్ వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం మనందరం ఈనాడు ఆయన చేస్తున్నటువంటి మనం ఈనాడు మద్దతు రాసినటువంటి అవసరం ఉంది. ధన్యవాదాలు చెప్పినా దాంట్లోనే మహిళా లోకానికి ఈ ఏదైతే వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పారు, చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఒక అవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 8,71,000 స్వయం సహాయక సంఘాలలో సుమారు 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు 4 వాయిదాల్లో రుణమాఫీ చేయడానికి, అందులో ఈరోజు తొలి విడతగా 27,168 తొలి విడతగా 6,792 కోట్లు 12 లక్షల మందికి అక్క చెల్లెమ్మలకు 4,000 కోట్లు. అలాగే వైఎస్ఆర్ చేయూత ద్వారా 22 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు మొత్తం 4,312 కోట్లు. అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా 1,400 కోట్లు అక్క చెల్లెలకు ఖాతాల్లోకి జమ చేశారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా తొలి విడతగా ఈవేళ 6,792 కోట్లు ఈరోజు ఖాతాల్లోకి జమ అవటం జరిగింది. అలాగే త్వరలో 30 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరుతో ఈనాడు మనం పంపిణీ చేయబోతున్నాం. భారతదేశంలోనే అతిపెద్ద హౌసింగ్ పర్పస్ కోసం పట్టాల